విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈరోజు అమ్మవారు 10 రోజులుగా వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. నేడు పూర్ణాహుతితో ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. సాయంత్రం కృష్ణానది ఒడ్డున ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. నదిలో నీటి ఉధృతి కారణంగా ఉత్సవమూర్తులకు జల వ్యవహారం రద్దు చేశారు. దసరా చివరి రోజు భారీగా భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే క్యూలైన్లో భారీగా వేచి ఉన్నారు. క్యూలైన్లో ఆలస్యం కావడంతో పోలీసులతో భక్తులు వాగ్వాదానికి దిగారు. గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇంద్రకీలాద్రిపై తాజా పరిస్థితిని మా ప్రతినిధి గాంధీ అందిస్తారు. నేటితో దసరా నవరాత్రి ఉత్సవాలు ముగుస్తున్నాయి. ఇంద్రకీలాద్రిపై 9 రోజుల పాటు 10 అవతారాల్లో అమ్మవారు దర్శనమిచ్చారు వివిధ రూపాల్లో. అయితే ఈరోజు విజయదశమి సందర్భంగా అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. శాంత స్వరూపిణైనటువంటి రాజరాజేశ్వరి అమ్మను దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి పోటెత్తారు. మనం చూస్తే కనుక వినాయకుడి గుడి నుంచి క్యూలైన్ల ద్వారా వచ్చే భక్తులు ఘాట్ రోడ్డు సంబంధించిన క్యూలైన్ల ద్వారా పైకి చేరుకుంటున్నారు. అయితే సాధారణ భక్తులతో పాటు వీఐపీల తాకిడి కూడా ఈరోజు చివరి రోజు కావడంతో దసరా ఉత్సవాలు వీఐపీల తాకిడి కూడా కొంత పెరిగింది. వీఐపీలు వీవీఐపీలు కూడా ఈరోజు దర్శనానికి రావడంతో మొత్తం ఇంద్రకీలాద్రి అయితే మాత్రం ఇంద్రకీలాద్రి మొత్తం భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తులతో సాధారణ భక్తులతో పాటు భవానీ భక్తులు కూడా ఈరోజు రేపు అధికంగా వచ్చేటువంటి అవకాశంతో ఆలయ అధికారులు అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భవానీ భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి, అంటే ఇక్కడ నగరం నుంచి కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా భవానీ భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో రద్దీ అయితే మాత్రం విపరీతంగా ఇంద్రకీలాద్రికి పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 క్యూలైన్లో దాదాపుగా 100 రూపాయలు 300 ఫ్రీ దర్శనం, ఈ 3 క్యూలైన్లో కూడా భక్తులైతే పూర్తిగా కిటకిటలాడేటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాము. దాదాపుగా 2.5 కిలోమీటర్ల మేర ఈ క్యూలైన్ అయితే సాగుతోంది వినాయకుడి గుడి దగ్గర నుంచి. పైన కూడా అమ్మవారి గర్భగుడిలో అయితే మాత్రం అంతరాలయ ప్రవేశం అంతా కూడా నియంత్రించారు. అంతరాలయం కాకుండా ముఖమండపం నుంచే కూడా దర్శనం చేసే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా ఈరోజు దసరా విజయదశమి కావడంతో, దసరా ఉత్సవాల ముగింపు రోజు కావడంతో ఈరోజు మధ్యాహ్నం జరిగేటువంటి పూర్ణాహుతితో ఉత్సవాలు ముగిసినట్టే భావించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం దుర్గా మల్లేశ్వర స్వామివారుల తెప్పోత్సవం, కృష్ణానదిలో దుర్గా మల్లేశ్వర స్వామివారుల ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తూ ఆ పడవలో నదీ విహారం చేస్తారు. కానీ ఈ ఏడాది ఈ కోవిడ్ ఆంక్షలు ఒకవైపు, అట్లాగే ఇక్కడ బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి మట్టం ఎక్కువగా ఉండటం వరద రావడంతో అక్కడ ఈ నదీ విహారం ఆపేసి కేవలం హంసవాహనంలో ప్రత్యేకంగా అమ్మవారికి దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజ నిర్వహించి తెప్పోత్సవాన్ని ముగించే విధంగా కూడా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మొత్తానికి 9 రోజుల పాటు ప్రశాంతంగా దసరా నవరాత్రి ఉత్సవాలు అయితే మాత్రం ముగిశాయని చెప్పొచ్చు. వివిధ పోలీస్ శాఖతో పాటు దేవాదాయ శాఖ, రెవెన్యూ, ఎలక్ట్రికల్ అలాగే మున్సిపల్ కార్పొరేషను అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేశాయి. 9 రోజుల పాటు దాదాపుగా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అంతా కూడా నవరాత్రులు అయితే మాత్రం ప్రశాంతంగా ముగిశాయి. అట్లాగే భక్తులకు సౌకర్యాలు ఏర్పాట్లు కూడా బాగానే చేశారని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ క్యూలైన్లో మాత్రం భక్తులు తాకిడి కూడా ఈరోజు అధికంగా ఉండటంతో కొంత అయితే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు, సాధారణ భక్తులకి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే మాత్రం వస్తున్నాయి. ఎందుకంటే కోవిడ్ ఆంక్షలు ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అయితే పిల్లలకి అనుమతి లేదని చెప్పినా కూడా ఇక తీసుకొచ్చిన వాళ్ళని వెనక్కి పంపించలేక వాళ్ళని కూడా దర్శనాలకు అనుమతించేటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాము. దాదాపుగా రోజుకు 10,000 మందికి నియంత్రణ చేయాలనుకున్నా కూడా ఆ సంఖ్యను అయితే మాత్రం లిమిట్ లేకుండానే ఉండడం జరిగింది. కొంతమంది భక్తులు అయితే మాత్రం ఎక్కువ ఉన్నారు. చెప్పండి, 2.5 గంటల సేపు ఈ క్యూ లైన్ లోనే ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అలాగే భవానీ భక్తులు కూడా ఈసారి భవానీ దీక్షల విరమణ అనేది కార్యక్రమం ఇక్కడ పెట్టలేదు కాబట్టి అందరూ కేవలం దర్శనానికి వచ్చి వెళ్ళిపోయే విధంగా కూడా ఈ భవానీ భక్తులు అందరూ కూడా వస్తున్నారు. మనం చూస్తే కనుక వివిధ ప్రాంతాల నుంచి ఈ భక్తులు అయితే మాత్రం ఇక్కడ తరలిచ్చే పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తిరుపతి, మదనపల్లి, తిరుపతి. ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయి. వాటర్ అందిస్తున్నారు, టీ కాఫీలు అందిస్తున్నారు. ఏమి ఇబ్బంది లేదు, బాగా చాలా బాగుంది.
భక్తులు అయితే మాత్రం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఏర్పాట్ల పట్ల. ఎందుకంటే దాదాపుగా క్యూలైన్ అన్నింటిలో కూడా తాగునీరు అలాగే శానిటైజర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. అట్లాగే మాస్కులు లేని వాళ్ళు కూడా మాస్కులు ఇన్స్టెంట్గా అక్కడే ఇచ్చేటట్టుగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మాస్కులు ఖచ్చితంగా మాస్కులు పెట్టే లోపలికి వెళ్లే విధంగా కూడా అధికారులు అయితే మాత్రం ముందుగానే దీనికి సంబంధించి ఉత్తర్వులు అయితే మాత్రం ఇచ్చారు. అట్లాగే స్టాఫ్ కూడా మాస్కు లేని వాళ్ళు ఎవరిని కూడా లోపలికి ఎలా చేయొద్దని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి మాత్రం ఉంది. ఇది ప్రస్తుతం అయితే కనుక మనం దుర్గగుడి ఘాట్ రోడ్డు వద్ద ఉన్నాం. ఇప్పుడు ఈ ఘాట్ రోడ్డు ప్రారంభం ఇది ఈ ఘాట్ రోడ్ వద్ద. ఎందుకంటే సాధారణ భక్తులతో పాటు విఐపీలకు సంబంధించిన వాహనాలు కూడా అధికం కావడంతో ఎవరిని బయట వ్యక్తులు ఎవరిని కూడా ఘాట్ రోడ్డు వెంట వెళ్లకుండా అయితే పోలీసులు ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం, పోలీసు బందోబస్తు కూడా భారీగానే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అపశృతుల కారణంగా అటువంటి మళ్ళీ తలెత్తకుండా అయితే పోలీసు అధికారులు ముందస్తుగానే ఇక్కడ అంతా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎక్కడికక్కడే బారికేడింగ్ వ్యవస్థ కానీ లేకపోతే కనుక క్యూలైన్లు సక్రమంగా వెళ్లే విధంగా చేయడం కానీ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడే ప్రత్యేకంగా నియంత్రిస్తూ రావడం జరిగింది. ఈరోజు నిన్న ఉగ్ర రూపంగా ఉన్నటువంటి మహిషాసుర మర్దిని అవతారం కావడంతో ఈరోజు అమ్మవారు శాంతి స్వరూపమైనటువంటి రాజరాజశ్రీదేవిగా దర్శనమిస్తున్నారు. రాజరాజశ్రీ అలంకారంలో ఉన్నటువంటి దుర్గమ్మను దర్శించినందుకు భక్తులు విజయదశమి రోజు రావటం అనేది ఒక సెంటిమెంట్గా ఒక భావిస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే భక్తులైతే మాత్రం విశేషంగా ఈ తరలిరావడం జరిగింది. మొత్తానికి దసరా నవరాత్రులు అయితే కనుక 9 రోజుల పాటు అత్యంత ఘనంగా అత్యంత వైభవపేతంగా జరిగాయని చెప్పుకోవచ్చు. ఈసారి ఉత్సవాల నియంత్రణ కూడా కోవిడ్ ఉన్న నేపథ్యంలో ఉత్సవాలను కూడా కట్టుదిట్టంగా ఈ యొక్క యంత్రాంగం అధికార యంత్రాంగం అయితే మాత్రం పూర్తి చేసిందని చెప్పవచ్చు. కేవలం రాజేష్ తో